బిడ్డ అంత బక్కబడ్డావు? ఎప్పుడు వచ్చినట్లనే అంటావమ్మ, నేనే బక్కబడ్డా? ఏడా మంచుకున్నావు బిడ్డ, ముఖం అంతా తీర్చుకపోయింది. ఈ బీటెక్ చదువులు అంతా ఇట్లనే అమ్మా, ఎన్ని రోజులు ఎగ్జామ్స్ కదా, చదివి చదివి నిద్రలేక ఇట్లయింది ముఖం అంతా. ఏం చదువు ఏం కథ బిడ్డ, పడగకైతే 10 రోజులు ఉంటావు కదా. 10 డేస్ ఎక్కడి అమ్మ, 4 డేస్ హాలిడేస్, మళ్ళీ క్లాసెస్ ఉన్నాయి, జల్దీ పోవాలి కదా. సరే బిడ్డ, ఏమన్నా తిన్నావా తినలేదో పోయి కాకట్లు కట్టుకొని కూర్చోపో, నేను టిఫిన్ చేస్తా. లేదమ్మా, నాకు ఒక చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తా. బ్యాగ్ తీసుకో. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. We wanna chase the night. ఎవరో చెప్పుకో చూద్దాం. నా మర్ద జాను అని తెలుసు లేరా? ఏంటి బావా, ఊకి గుర్తుపడతావు, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావు నన్ను. అయ్యో పిచ్చి మర్దలా, నువ్వు తప్ప నన్ను ఎవరు ఇట్లా చేస్తారు చెప్పు. సరే కాని బావా, ఏంది మొత్తం చిక్కిపోయినా? నేను చిక్కిపోయినానే, ఇవాళ ముందు నాన్న ఇజ్జది పోతుంది. అయ్యో ఇంకా బ్రష్ చేయలేదా బావా, నువ్వు నీ అవతారం బెల్లు స్నానం చేయి, టెంపుల్కి వెళ్దాం. 10 నిమిషాలు మడదలా, తొందర రెడీ అయ్యేస్తా, నువ్వు ఇంట్లో కూర్చుంటుదా. లేదు బావా, అమ్మ రమ్మంది, నేను తొందరగా వెళ్ళొస్తా. ఏంద్రా ఈ తాత ఇంకా అత్తలేడు, చెట్టును చూస్తే పానం పోతాందిరా. అవునరా, చెట్టు కళ్ళు ఏముంటాయరా, ఇలా తాయి మంచిగా వండుకోవాలరా. సరే కానీ ఏంద్రా ఇంకా అన్వేషణ అత్తలేడు, ఈ టైంకి రావాలి కదా. అసలు ఏ చూడరా, అన్వేషణ మాటలల్లో నచ్చిన అన్న, వందేళ్ళు నీకు. ఏందన్నా పొద్దున్నే ఇస్త్రీ చేసిన చొక్క వేసుకొని వచ్చి రెడైనావు, ఏంది సంగతి? హైదరాబాద్ నుంచి వెళ్ళి మా మరదలు వచ్చిందిరా, ఇక తెలుసు కదా మా మరదలు తెచ్చుంటుంది. అన్వేషణ సంక్రాంతి పండుగ ముఖంలో కనబడుతుంది. సరేరా, కానీ మరదలు గుడికి పోదామన్నది, తొందర మీద ముఖాలు అడుక్కొని స్నానాలు చేసి గుడికాడి కాలిపోదాం. అన్న ఆ చెట్టు చూస్తే మాత్రం పాను అవతలే అన్న, కళ్ళు దాగిన తర్వాతనే ఏ పని అయినా. ఇక చూడన్న, కళ్ళు దాగి గుడిలోకి పోతారా, అసలే మళ్ళీ మరదలు వచ్చింది. సాయంత్రం దావత్ చేసుకున్నాం కానీ ఇంటికి పోయి స్నానాలు చేయకూడదు. అన్న పొద్దుగాల 6 గంటలకు వచ్చి కూర్చున్నావు అన్న, ఒక్క దమ్మి పట్టు పోదామన్నా. అరే అక్కడ మరదలు వేడి చేస్తుంది, నోరు మూసుకొని చక్కగా పోయి రెడీ అయ్యి రాపోలి నడులు. రే వత్తరా కట్ట ఇది వల్ల మరి. బిడ్డ పొద్దుగాల వేయింది, టిఫిన్ చేయలే, ఏం చేయలే, ఇంకా రాలేదు. ఎంతైనా అన్వేషణ అదృష్టవంతుర్రా. మా అత్త కూడా ఒక బిడ్డ కొడతాయిపోరా, ఇద్దరు బామ్మర్దేవాలే కొట్టేళ్ళు. నీకైనా బామ్మర్దేవాళ్ళు ఉన్నారా, నాకు ఇవ్వలేరు కాదురా. మహాదేవ అచ్చే జన్మలైనా నాకు మంచి మర్దలు కొట్టేలా చూడు స్వామి. మన ముఖాలకి ఎవరన్నా ఎప్పుడన్నా బొట్టు పెట్టిల్లారా? ఏదో జన్మలు ఏదో పాపం చేసినవరా మనం అఖిలు. ఏంద్రా మీ ఇద్దరికి గుంజలు తిత్తాలు? నీకేం తెలుసు అన్న మా సింగిల్ కష్టాలు. ఇప్పుడు ఎందుకు సడన్ గా సింగిల్ గుర్తుకు వచ్చింది, మంచిగా ఉన్నారు కదా, ఏమైంది మీకు? అన్న మాకు కూడా మదనే లెక్క ఒక మంచి మరదలు ఉంటాయి పోన్నా. చిలుక గోరింక లెక్క ఎంత మంచిగా ఉన్నారన్న మీ జంట. అఖిల్ సాగర్ మా మీద ఇష్టపెట్టకండి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి, అసలే ఊర్లో మా మీద అందరు కళ్ళు ఉన్నాయి.
ఎందువల్ల డిస్ట్ కళ్ళు అంటాను, మరి మంచి కళ్ళు. వదినే, ఊర్లో ఎవరు అడ్డించిన మీ పెళ్ళు జరుగుడే, మీ భరతలో మేము డాన్స్ చేసుడే. బా, ఎంత మంచి మాట అన్నారు బాబా, ఇవాళ లైక్ మీరు దావత్ చేసుకోండి బాబా. ఏ మామా, దావత్ సెట్ అయిందిరా ఇంటికి. పొద్దునే వచ్చిన తమ్ముడు గోళ్ళాడుతున్నట్టున్నారు కదా. అవునక్క, ఒక ఆట ఆడదాముగా. బిడ్డ పొద్దుగారు అనగా పోయినావు, అన్నం తినలే, టిఫిన్ చేయలేదు, ఎటు పోయినావు? బావతోని గుడికి పోయినా అమ్మా. సరే బిడ్డ, ఇంట్లో కాచి అన్నం తిందిరా, ఈ పిల్లగాళ్ళతో ఏమాట? అబ్బమ్మ, నాకు ఆకలి అయితే లేదమ్మ, కొద్దిసేపోయినా కదా ఇంటపో. సరే బిడ్డ. అరే కైట్లు ఎగరేద్దామన్నారు, ఏమైందిరా? పొద్దున ఎగరేసినావు అన్న, నువ్వు రాలే. అఖిల్ ఒక్కడిమే వచ్చినా బావ రాలేదా? మీ బావ గురించి తెలిసిందే కదా, పొలం కడిగి వేయండు. అవునా, నేను కూడా పొలం కడుపు ఒక చాన రోడ్లేదు, బాగా బాగా తీసుకుని వెళ్దాంపా. అమ్మో నేనైతే రాను, నేను గోళీలు ఆడుకుంటా, నువ్వు పోయిరా. అన్న, పత్తిని మొత్తం మేకలు తొక్కుతారా అన్న? తొందర ట్రాక్టర్ పంపి, మన తొక్కులు పడితే అంత గట్టిగా అవుతుంది. సరే అన్న. బావా, ఇట్రా బావా. నువ్వు ఈ పొలం కాడికి ఎందుకు వచ్చినావు? ఇంతేంటనా? నీకోసం టిఫిన్ తీసుకొచ్చిన రా బావా. నువ్వు ఇంటికి వచ్చి తింటుంది కదా, నువ్వెందుకు వచ్చినావు? ఇంతేంటనా ఈ పొలం కాడికి? ఎందుకు వచ్చినవే ఇక్కడికి? ఇంత ఎండలో నువ్వు పని చేస్తలేవా బావా? మరి నాకు ఎండ వాన ఏమి రోజు ఇదే పనే. సరే కానీ బావా, నీకు ఇష్టమని పప్పు అవకాయ తెచ్చిన తిను. నువ్వు తినచ్చినవాలే మరి. అమ్మా తినకుండా వడ్డీ పంపుతుందా బావా? అవునే, నువ్వు మంచిగా తినాలే, చదువు చదువు అని చెప్పి ముఖం తీసుకోబోతుంది. నాకు చదువు మీద రన్ ఏం లేదు బావా, నీ మీద రన్ అంతా. నా మీద రన్ ఎందుకే? నీకు ఊరు ఉండేటోనే, నాకేమైతుంది? అట్లా కాదు బాబా, ఇయర్ స్టడీస్ అయిపోతాయి కదా, నాకు అదే టెన్షన్ అవుతుంది. ఇంట్లో మ్యాచెస్ చూస్తా అంటున్నారు. నువ్వు ఏం రంది పడకే, మా ఇంట్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మీ ఇంట్లో అత్తమ్మ ఒక్క దాన్ని ఒప్పించుకో, మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నాకు అమ్మతోనే టెన్షన్ బాబా, ఊరికే సాఫ్ట్వేర్ వెళ్ళడం కలవరిస్తూ ఉంటుంది. సరే మరి, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతా, మళ్ళీ బీటెక్ చేసి ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కొడతా. తిను. సాఫ్ట్వేర్ కావాలంటే మెకానికల్ తీసుకోవాలి అన్న బంగారం. నీకేంది బాబా, నువ్వు ఏ పని చేసినా నా హీరోవే. ఏందే రెండేళ్ళే చిక్కు అన్నాయి, ప్రేమ తగ్గుతుంది అనే నా మీద. బావా రాత్రి పానీపూరి తిండాను పోదాం ఇంటికి రా. అరే అఖిలు, గాడిదత్తు పెరిగినాక పోరగలతో ఆట ఆడుతున్నావా? గోళీలు ఆట ఆగత్త, నాయ నాలుగు గోళీలు పోయినాయి. నీ తోటోళ్ళు అందరు జాబులు చేస్తాట, నువ్వు పోరగలతో గోళీలు ఆడుతున్నావు? అలా ఇజ్జత్ ఉండాలి కొంచెం అన్న. అవన్నీ చిన్నప్పుడే పోయినాయి కానీ అత్త, గోళీలు సంపాదించుకోవాలి, నువ్వు ఆగు. బావేంది ఫోన్ కట్ చేస్తాను. రాత్రి పానీపూరి తీసుకెళ్తాను కూడా తీసుకెళ్ళలేదు, ఇప్పుడేమో ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏమైంది బావకి? అఖిల్ ఏమైంది అసలు బావకి? నైట్ పానీపూరి తినిపిస్తానని చెప్పి రాలేదు, ఇప్పుడేమో కాల్ చేసి అసలు పొద్దున్న నుంచి ఎత్తలేదు. ముఖాలు ముఖాలు చూసుకుంటున్నారేంది బావకి? ఏమైంది అసలు, బావ ఎక్కడున్నాడు?
వదినే నైట్ అన్న పానీపూరి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను, కానీ మీ అమ్మ ఏందా అల్లుడు ఈ రాత్రి వచ్చినావు? మరదలు పానీపూరి తిందామన్నా అత్తమ్మా, అందుకే తినిపిద్దామని వచ్చిన. అల్లుడు అది చదువుకుంటాంది, ఇన్ని రోజులు వచ్చినావు కానీ ఈ కానించి రాకు. ఏమేదమ్మా అట్లా మాట్లాడుతున్నావు? అల్లుడు ఈ సంవత్సరం తోటి చదువు అయిపోతుంది, మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఊకే నువ్వు ఇట్లా వస్తే ఊళ్ళోళ్ళందరూ ఏమనుకుంటారు? అది కూడా నేను ఊకే బావా బావా అని కలవరిస్తాంది, ఈ కానుడు నువ్వు రాకు. అల్లుడా నువ్వు ఊళ్ళో వ్యవసాయం చేస్తాను, నా బిడ్డ ఇంజనీర్ చదివింది, మంచి నౌకరు నొల్లకి ఇస్తాం అనుకుంటాను నేను. ఇక నువ్వే అర్థం చేసుకోవాలి అల్లుడా. సరే అత్తమ్మా, నీ మాట చెప్పడానికి కాదు. అమ్మ బావతో ఏం చెప్పినావు? దేని గురించి బిడ్డ? నిన్న రాత్రి బావతో నువ్వేం చెప్పినావు? ఉన్నదే చెప్పినా బిడ్డ, ఇక బావతో మాట్లాడు తగ్గియాలి. ఇక ఎందుకో మాటలు మాట్లాడతాను, చిన్నప్పటి నుంచి బావ నాకు ఇష్టం అని తెలుసు కదా. తెలుసు బిడ్డ, అందుకే దూరం ఉండవు అని చెప్తాను నేను. ఎందుకమ్మా, చిన్నప్పటి నుంచి బావ అంటే నీకు ఇష్టమే కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతాను? బిడ్డ బావ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు, నువ్వు ఇంజనీర్ చదివినావు, నీకు పెద్ద నౌకరు చేస్తేనే కావాలి. ఈ వ్యవసాయం చేసి తోడు మనకు వద్దు. సాఫ్ట్వేర్ జాబ్ అని చేసుకుంటే ఏమొస్తుందమ్మా, నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది అంతే కదా. కానీ బావ నన్ను చూసుకున్నంత ప్రేమ వాడు చూసుకుంటాడా? బిడ్డ ప్రేమగా చూసుకుంటే అయిపోతుందా, పైసలు ఉండద్దా? అమ్మా పైసలు ఇవ్వాలంటే రేపు పోతాయి, కానీ నన్ను జీవితాంతం హ్యాపీగా చూసుకున్నవాడు కావాలి కదా. నిన్ను ఇంజనీర్ చదివించింది వ్యవసాయం చేసుకుంటావు చేసుకుంటానికేనా బిడ్డ? నిన్ను చదివించింది అమ్మా వ్యవసాయం చేసుకోవడానికి నీకు అంత చురుకును కనబడతామా, మరి మనం చేసింది ఏంది? బావలాంటి వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేస్తేనే కదా అమ్మా అందరు కడుపులు నిండేది. అమ్మా మరి అందరు నీలాగే జాబులు కావాలనుకుంటే మరి వ్యవసాయం చేసేవారు? అమ్మా ఒక్కసారి ఆలోచించు, అందరు జాబ్లే చేస్తారు అనుకో, మరి వ్యవసాయం ఎవరు చేస్తారు, మనకు అన్నం ఎవరు పెడతారు? అమ్మ ఒక్కటి గుర్తుపెట్టుకో, మన దేశానికి వెన్నముక రైతే అంటారు కానీ సాఫ్ట్వేర్ జాబర్ అన్నారు. నా బావ రైతే అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సరే బిడ్డ, నువ్వు చదువుకున్న దానివి తెలుగు కల దానివి నీ ఇష్టమే నా ఇష్టం. ఏమైంది బావ పొద్దున్న నుంచి ఫోన్ ఫోన్ అందుకు ఎదుర్కొంటున్నావు నువ్వు? చెప్పు బావ అసలు నీకు ఏమైంది, ఎందుకు ఎట్లా వేస్తున్నావు నాతో నువ్వు? ఏం లేదు సంగీత, నాకు నువ్వు ఫోన్లు చేయకు ఇక్కడ నుంచి. సంగీతనా? ఏంటి బావ కొత్తగా పేర్లు పెట్టి పిలుస్తాను ఎప్పటి నుంచి? అంతే కదా సంగీత, ఈ రోజుకైనా నేను పేరు పెట్టే పిలవాల్సింది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి బావ, ఇన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధమేనా? ప్రేమ లేదు, అబద్ధం లేదు, నిజం లేదు. నువ్వు మంచిగా ఇంజనీరింగ్ చదువుకున్నావు, సాఫ్ట్వేర్ అన్నో ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా చేసుకో, నా స్థాయి తగ్గట్టు నాకు దొరుకుతుంది. నాకు తెలుసు బావ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడతావు, రాత్రి నీకు అమ్మ కలిసిన విషయం నాకు తెలియదనుకుంటాను. అంటే మా అమ్మ ఏదో అనేసరికి చిన్నప్పటి నుంచి నా మీద ఉన్న ప్రేమ మొత్తం చంపేసుకుంటావు బావ? అంతే కదా, ఏ తల్లి అయినా సరే వాళ్ళ బిడ్డను మంచిగా జాబ్ చేసుకుంటే ఇవ్వాలనుకుంటుంది, కానీ నా లెక్క వ్యవసాయం చేసుకుంటానికి ఇవ్వాలనుకోదు కదా. నువ్వు అట్లా అనుకుంటే అయిపోతుందా బావ, నేను ఆల్రెడీ అమ్మతో మాట్లాడినా మన పెళ్లికి ఒప్పుకుంది. నిజమే నా మరదల? ఇప్పుడు నేను నీ మరదలం గుర్తుకొచ్చిన ఫ్రెండ్స్, ఈ రోజులలో రైతులకు పిల్లనివ్వాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. సో అలాంటి పరిస్థితి పట్టింది ఈ రోజున రైతులకు. సో ఇది మారాలని కోరుకుంటూ ఈ వీడియో.